ఏబిసి కంపెనీ పేరే ఏబిసి. 120 కోట్ల టర్న్ ఓవర్. ఆ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కేవలం 250 మంది. ఆ కంపెనీ 120 వేల కోట్ల పెట్టుబడి పెడుతుందంట. 120 కోట్ల టర్న్ ఓవర్, 250 మంది పనిచేసే పరిశ్రమ, 120 వేల కోట్లు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడతారు. ఈ ఒప్పందాలు చూస్తే నాకు కొంచెం ఎంత కనిపించింది. రెన్యూబుల్ ఎనర్జీ అంటే ప్రధానంగా సోలార్ ఎనర్జీ 71% ఉంది. సుమారుగా 9,57,139 కోట్ల రూపాయలు. ఇది కానీ ఒకసారి మనం డివైడ్ చేస్తాం అంటే మెగావాట్ కి అయ్యే ఖర్చు సుమారుగా 4.5 నుంచి 5 కోట్లు అండి. డివైడ్ చేస్తే 2 లక్షల మెగావాట్లు ఆంధ్ర రాష్ట్రంలో చేయాలంటే సోలార్ 10 లక్షల ఎకరాలు కావాలండి. ఇది ప్లాంట్ ఇన్స్టాల్ చేసేదండి, 10 లక్షల ఎకరాలు కావాలి. అండ్ ఇదంతా ఇవాక్యుయేట్ చేసేదానికి లైన్స్ కావాలి. భారతదేశంలో పీక్ కన్సంప్షన్ 250 మెగావాట్లు పీక్ కన్సంప్షన్. మన పోయిన సంవత్సరం జూన్ 2022 అనుకుంటా 2,50,000 మెగావాట్లు. సో ఈ గ్రిడ్ కి అంటే 10 లక్షల ఎకరాలు 2 లక్షల మెగావాట్లు అంటే ఎట్లా ప్రజల్ని మోసం చేస్తారు ఒకసారి చూడండి. ఆంధ్ర రాష్ట్రం పీక్ కన్సంప్షన్ 11,448 మెగావాట్లు. అంటే ప్రజల్ని ఈ ప్రభుత్వం ఎలా మోసం చేస్తుంది అనేది ఇదొక ఉదాహరణ. అందుకే ఇది ఒక ఫేక్ సమ్మిట్, లోకల్ అని చెప్పిన ఫేక్ అని కూడా చెప్తారు. ఇలా ఫేక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.